ఒకదానికి రెండు సమాధానాలు ఇవ్వాల రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగినా సరే ఎవరు ఈ పరిస్థితుల్లో ఏంటి ఆ రోజులకి ఈ రోజుకి ఉన్న తేడా అసలు అడిగారు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను ప్రభుత్వం వారు ఒక శ్వేతపత్రం ప్రకటించండి నిన్న మొన్న చూశాను ఆ ఇరిగేషన్ మంత్రి గారు పోలవరం విజిట్ వచ్చినప్పుడు 2017 ఆ నోట్ ఉంది కేబినెట్ నోట్ అది బయట పెట్టండి అని టీడీపీ వాళ్ళు ఛాలెంజ్ చేశారు నిన్న మొన్న అప్పటి ఇరిగేషన్ మంత్రి టీడీపీ ఇరిగేషన్ మంత్రి పెట్టు బయట పెట్టు 2017 ఏముందో అని వీళ్ళని ఛాలెంజ్ చేస్తారు 2017 కేబినెట్ నోట్ లో నేను ఎప్పుడో బయట పెట్టాను మన ప్రెస్ మీట్ లో ఏముంది అందులో 2017 కేబినెట్ నోట్ లో మనందరికీ అగ్రిమెంట్ అయిపోయింది ఆ అగ్రిమెంట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ మేరకి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అభ్యర్థన మేరకి ఆంధ్రప్రదేశ్ తప్పు చెప్తే పని పూర్తిగా అవుతుంది తొందరగా అవుతుందని నీతి ఆయోగ్ వారు చేసినటువంటి రికమెండేషన్ బేస్ చేసుకుని దీనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి 2014 రేట్ల పూర్తి చేయడం కోసం వాటర్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తున్నాం అని ఉంది అందులో మీకు కావాలంటే మీ ఈమెయిల్ అడ్రస్ లో బాగివ్వండి మీకు పంపిస్తాను ఇప్పుడే ఉంది నా దగ్గర ఉంది ఇప్పుడు కాదండి దీని గురించి అధికార పక్షం ప్రతిపక్షం అది బయట పెట్టినా అంటే బయట పెట్టు అని ఛాలెంజ్ బయట పెట్టడానికి ఏమి లేదు 1000 సార్లు మాట్లాడుకున్నాం మనం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మేము అడుగుతున్నాం నాకు ఇవ్వండి అని అన్నాడని వాళ్ళు అంటారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నాడంటే మేమేం అడగలేదు వాళ్ళు ఇస్తే తీసుకున్నాం మేము కరెక్ట్ ఇచ్చేస్తాం కాదు అసెంబ్లీలో అన్నాడు ఇందులో ఏది కరెక్ట్ అన్నదాని కోసం ఎక్కడా ఇప్పటి వరకు చంద్రబాబు గారి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గారి రాసిన లెటర్ నీతి ఆయోగ్ దగ్గర లేదు అది రైట్ అసెంబ్లీ లెటర్ లాంటిది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చేయండి అంటూ అడిగినట్టుగా అక్కడ లేదు అని చెప్పి క్లియర్గా వాడు రిప్లై ఇవ్వడం జరిగింది ఎవరు ఇన్ఫర్మేషన్ కమిషనర్ ద్వారా తెప్పించిన రిప్లై అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అప్పచెప్పేశామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది కేబినెట్ నోట్లో ఉంది నోట్లో కూడా రాసింది ఎవరి వీళ్ళు అడిగారు కాబట్టి ఇస్తున్నామని వాళ్ళ రిక్వెస్ట్ మేరకని రిక్వెస్ట్ అంటే ఏంటి వీళ్ళు కూర్చొని మాట్లాడుకోవడమా రిక్వెస్ట్ ఏమైనా ఒక ప్రొసీజర్ ఉంటుందా ఇక్కడ కేబినెట్ లో చర్చించి కేబినెట్ తీర్మానం చేసి ఆ తీర్మానం వాళ్ళకి పంపించి కవరింగ్ లెటర్ ఒకటి రాస్తే వాళ్ళు దానికి రిప్లై రాయడం ఏమీ లేదు ఎక్కడ ఒక లెటర్ కూడా లేదు ఇంత కీలకమైనటువంటి ప్రాజెక్ట్ విషయమే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పేస్తుంది అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటుంది వాళ్ళు అడిగారు కాబట్టి అప్పచెప్పామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది వాళ్ళు చేయమన్నారు కాబట్టి మేము చేస్తున్నాం దాని మీద కూడా క్లారిటీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తగలేసింది అనుకున్నట్టు మీరు వచ్చి అది సరిచేయాలి సరి చేస్తారనే కదా అంత పెద్ద మెజార్టీతో మిమ్మల్ని గెలిపించింది మీరు వచ్చారు పోలవరంలో ఇప్పటి వరకు రాయండి ఒక లెటర్ ఒకటి వచ్చింది మనకండి మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ రాసి ఆ లెటర్ లో మీకు మొత్తం వచ్చేది ఇంకా 20,000 కోట్లు టోటల్ ఆ 20,000 కోట్లలో మీకు ఇచ్చేసింది మొట్టమొదటి మీరు ఖర్చు పెట్టింది ఇది నేషనల్ ప్రాజెక్ట్ అవ్వకముందే ఖర్చు పెట్టిన మొత్తం 4,730,71 లక్షలు అని చెప్పాం అది మీ వాటా కిందని తీసేయండి అది తీసేస్తే 15,667,90 లక్షలు మీకు రావాల్సింది ఇప్పటికి మేము ఇచ్చింది 8,614,16 లక్షలు ఇకపోతే మీకు ఇవ్వాల్సింది 7,53,74 లక్షలు ఇది కదా అని ఒక లెటర్ రాశారు ఎవరు జలశక్తి మినిస్ట్రీ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అఫీషియల్ గా ఒక లెటర్ వచ్చింది ఈ లెటరు ఈ దేశంలో ఎప్పటి వరకు ఉన్నటువంటి అన్ని సాంప్రదాయ నిరోధకాలు ఇచ్చి పార్లమెంట్ లో చేయబడినటువంటి చట్టాన్ని తీసి చెత్త బుట్టలో పారేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఒక ఇన్సల్టింగ్ లెటర్ అన్నమాట
चंद्रबाबु नायडु गारु अंत काल इलांटि लेटर राकुंडा जातपड्डाडु ఎప్పుడో జరిగిపోయింది దర్శనం ఆయన ఇంత బయటికి రాకుండా జాగ్రత్త పడ్డా మేము అడుగుతున్నాం వాళ్ళు ఇస్తారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లాగే మేము అడుగుతుంటాం వాళ్ళకి తెలియదు అంటుంటారు అడుగుతుంటాం డైరెక్ట్ గా వాళ్ళు లెటర్ రాశారు లెటర్ రాసిన తర్వాత దీని మీద ఏంటయ్యా పరిస్థితి అంటే అంగుళం కూడా తక్కదని ఒక మంత్రి గారు సెంటీమీటర్ కూడా తక్కదని ఒక మంత్రి గారు అంగుళం సెంటీమీటర్ తగ్గక్కలేదు ఎందుకంటే 7000 కోట్లు సరిపోతుంది रिजर्वायर రిజర్వాయర్ అంటేనే సబ్మర్జెన్స్ ముంపు ఇక్కడ ఎలా కొడుగుతూ అవుతుంటుంది నీళ్లు ఆగిపోయి ఆ కొండల మధ్య కొండల మీద ఉన్న ఇళ్ళన్నీ మునిగిపోతాయి మీకు అనేక సార్లు ఇది చెప్పడం జరిగింది ఈ వేళ ఆ రోజున ఆయన 41 మీటర్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే మనం ప్రెస్ మీట్ పెట్టి ఖండించాం తప్పయ్యా ఇలాగే కాపర్ డ్యామ్ మెయిన్ డ్యామ్ చేసేస్తానంటే అయిపోయింది ఇంకా ఆకట్టు కట్టినట్టు అసలు పోలవరంలో ఇంతకాలం డిలే అవడానికి డబ్బులు ఇస్తారో లేకపోతే ఇక్కడ మన గోదావరి గట్టు కట్టినట్టు గట్లు కడతారో ఏం చేస్తారో మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని చేస్తున్న దానికే నేషనల్ ప్రాజెక్ట్ ఈవేళ మీరు ఎత్తు ఏమి తగ్గదు అసలు ఎత్తు ఎందుకు కట్టాలి అంత ఎత్తు మనకి రిహాబిలిటేషన్ కి ల్యాండ్ ఎక్విజిషన్ కి డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి వాళ్ళని మాట కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుతున్నట్టు కాదు ప్రాజెక్ట్ మనం తీసుకున్నాం ఆడు తీసుకున్నాం అది ఇది పార్లమెంట్ లో తలుపులు మూసి చేసినటువంటి బిల్లుది అన్ని పార్లమెంటరీ సాంప్రదాయాలు పక్కన పెట్టి తలుపులు వేసేసి బిల్లు చేసి చట్టం చేశారు ఆ చట్టంలో ఏ ఏ మండలాలు కలపాలో లేకపోతే మళ్ళీ దాన్ని ఆర్డినెన్స్ చేశారు ఆ ఆర్డినెన్స్ మళ్ళీ బిల్లు చేశారు మళ్ళీ యాక్ట్ చేశారు ఇంత పక్కనబంది అయినటువంటి చట్టాన్ని నీతి ఆయోగ్ రికమెండ్ చేసిందని దాన్ని ఓవర్టేక్ చేసి లిస్ట్ వచ్చినట్టుగా చేయడానికి అసలు మన రాజ్యాంగం ప్రకారం హక్కుందా చట్టం గొప్పదా పార్లమెంట్ లో చేయబడిన చట్టం గొప్పదా కేబినెట్ లో చేయబడినటువంటి తీర్మానం గొప్పదా ఇది కాన్స్టిట్యూషనల్ పాయింట్ పార్లమెంట్ లో చేయబడినటువంటి చట్టాన్ని కేబినెట్ లో చేయబడినటువంటి తీర్మానం ఓవర్టేక్ చేయగలదా దీని మీదే 5-6 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది డాక్టర్ రామచంద్రరావు అనే కాంగ్రెస్ రాజ్యసభ మెంబర్ ఉన్నంత కాలం పార్లమెంట్ జరుగుతున్నంత కాలం దీని మీద అన్ని రకాల క్వశ్చన్లు అన్ని రకాలు జరుగుతున్నాయి ఎవరు సపోర్ట్ రాలా మన దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఒక ఏడాది చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందు మోడీ అయిపోయాడు అనుకుని ఎదురు తిరిగాడు ఆ ఏడాది తప్ప మిగతా అన్ని రోజులు ప్రతిపక్షం అధికార పక్షం కూడా అక్కడ బీజేపీకి సపోర్ట్ ఇవాళ కూడా అంతే బీజేపీ నేను మాట్లాడరు చంద్రబాబు తినేశాడని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చేత కాదు చంద్రబాబు చంద్రబాబు కేసులు ఓటు నోటు గురించి నేను మాట్లాడలేడని నీ కేసులు సిబిఐ కేసుల గురించి నువ్వు మాట్లాడలేవని ఇదే ప్రణ నడుస్తాను తప్ప అయ్యా ఆ రోజు చేసినటువంటి చట్టాన్ని ఆ చట్టం ఫాలో చేస్తూ మన్మోహన్ సింగ్ చేసినటువంటి కేబినెట్ ని కేబినెట్ తీర్మానాన్ని ఎలా సూపర్ సీడ్ చేయగలరు ఎలా ఓవర్ టేక్ చేయగలరు ఇదే మాట కోర్టులో వేసినటువంటి దాంట్లో నేను ఆ లాస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పాను నేను ఇంప్లీడింగ్ పిటిషన్ వేసాను ఆ ఇంప్లీడింగ్ పిటిషన్ కి ఆల్రెడీ దానికి 299 of 2017 IA 2 of 2020 దాని మీద ఆల్రెడీ అది రిజిస్టర్ అయింది నెంబర్ ఇచ్చారు ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఎంతకాలం మరి రామచంద్రరావు వేసిన పిటిషన్ లో మీరెందుకు వేయాలనేటువంటి ఉద్దేశాలు లేకపోతే మీ దృష్టికి రాలేదు లేకపోతే మీ లా డిపార్ట్మెంట్ వారు మీకు సరిగ్గా బ్రీఫ్ చేయలేదు ఇంత కీలకమైనటువంటి
హైకోర్టులోనటువంటి దాంట్లో గవర్నమెంట్ స్టాండ్ ఏంటి కేంద్ర ప్రభుత్వం వేసింది రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటి అన్నది ప్రవర్తన మీరు వేయలేరు ఇప్పుడు నేను చేశాను ఇంటిడి పిటిషన్ మళ్ళీ మీకు నోటీస్ ఇచ్చాను దయచేసి ఇప్పటికైనా మీ పార్టీ స్టాండ్ ఏంటి మీ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అందులో వేయండి అన్ని నిజాలే వేయండి మీరు ఆల్రెడీ లాస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన రెండు రోజుల తర్వాత ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేశారు ప్రెస్ కి నా ప్రెస్ మీట్ కన్నా ముందే మీరు మోడీకి రాసినటువంటి లెటర్ ఆ లెటర్ లో పెట్టండి చాలు కోర్టులో మీరేస్తే దానికి గౌరవం పెరుగుతుంది అరుణ్ కుమార్ అంటే ఎవరు అరుణ్ కుమార్ ఆత్రాలు రాష్ట్ర ప్రభుత్వం వేసిందంటే దాని వాల్యూ వేరు మీరు ఎందుకు దాంట్లో వచ్చి ఒక ఒకటి వేస్తే మేము తప్పుకోవచ్చు అసలు మాకు అసలు అవసరమే లేదు ఎందుకంటే ఏ కోర్టు అయినా అక్కడ తీసుకొచ్చి మోడీ గారిని జడ్జి కింద కూర్చోబెట్టినా చంద్రబాబు నాయుడు జడ్జి కింద కూర్చోబెట్టినా ఏ కోర్టు అయినా చెప్పి తీరాలి ఏమని పార్లమెంట్ కు వచ్చేసినటువంటి యాక్ట్ ని క్యాబినెట్ సూపర్ సీడ్ చేయలేదు మళ్ళీ పార్లమెంట్ చేయలేదు తప్ప క్యాబినెట్ చేయలేదు అందుకే ఆరు మండలాలు ఏడు మండలాలు కలుపుతున్నప్పుడు మళ్ళీ పార్లమెంట్ లో పెట్టారు ఆర్డినెన్స్ తోటి సరిపెట్టలే మళ్ళీ పార్లమెంట్ లో పెట్టి యాక్ట్ ని అమెండ్ చేసి ఇవి కలిపారు ఇవాళ మీరు చెప్పినట్టుగా 2014 రేట్లే ఇవ్వాలి అనుకుంటే అది మళ్ళీ పార్లమెంట్ లో పెట్టాలి ల్యాండ్ ఎక్విజిషన్ మాకు సంబంధం లేదంటే అది మళ్ళీ పార్లమెంట్ లో పెట్టాలి ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము కడతాం కట్టి తీరుతాం మీకేం అవసరం అంటున్నారు అసలు మొట్టమొదటి మీరు ఏమన్నారు అసలు చంద్రబాబు ఎందుకు తీసుకోవాలి అని అడిగారు ఈ పాదయాత్రలో ప్రతి చోట అడిగారు ఎందుకు తీసుకోవాలని మేము అనుకున్నాం మీరు రాగానే అది కేంద్రానికి అప్పచెప్పేస్తారనుకున్నాం వచ్చారు రివర్స్ టెండరింగ్ అన్నారు 700 కోట్లు తగ్గించామన్నారు బాగానే ఉందిరా స్టేట్ డబ్బులు మిగులుతాయి సెంట్రల్ డబ్బులు మిగులుతాయి అనుకున్నాం ఈవేళ మీరెందుకు ఒక చిన్న ఒక కూలీ పనిస్తే ఒక 1000 తాముల కూలీ పనిస్తే ఆ కూలీ పని కరోనా వచ్చిందండి 6 నెలలు చేయలేకపోయినని 6 నెలల తర్వాత వస్తే సరే తర్వాత అంటే ఆ రేటు చేయలేను అంటాడు ఆ రేటు నువ్వు చేయవలసిందంటే చేయలేరండి కెట్టదు ఆ రోజు రేటు వేరు ఈ రోజు రేటు వేరు అంటాడు మిమ్మల్ని అందరం చూస్తున్నాం